నైన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజంతా చదివినా మంచి మార్కులు రావటం లేదా అంటే కష్టపడి చదివితే కూడా ర్యాంక్ రావటం లేదు మరి చదివింది గుర్తుండటం లేదా ఎంత చదివినా కూడా అది మెమొరీకి రావటం లేదు మరి స్టడీ స్కిల్స్ ఎలా చదువుకోవాలి ఎలా చదివితే మంచి మార్క్స్ వస్తాయి మరి వీటన్నిటిపైన చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక డైలమా అయితే క్రియేట్ అవుతుంది మరి వీటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి డాక్టర్ సిఎస్ వెపా గారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ అండ్ లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమొరీ అండ్ డాక్టర్ వెపా అకాడమీ డైరెక్టర్ సార్ సెషన్స్ అయితే మాకు సుమన్ టీవీలో మీకు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే సార్తో సెషన్స్ ఆ ఇంటరాక్షన్స్ అనేవి మీరు గనక ఎన్రోల్ చేసుకొని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఎన్రోల్ చేసుకొని పేరెంట్స్ ఏ కానీ స్టూడెంట్స్ ఏ కానీ వారు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేసుకోండి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది మరి ఈరోజు కొన్ని ముఖ్యమైన టాపిక్స్తో సార్తో మనం ఉన్నాము మన సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ప్రీవియస్ వీడియోలో స్టడీ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం మరి మీరు ఎండింగ్లో చెప్పారు మెమొరీ స్కిల్స్ అని ఇప్పుడు మెమొరీ స్కిల్స్ దగ్గరికి వస్తే సార్ చాలామందికి మర్చిపోవడం అనేది ఒక అది డిసీజ్ అనుకోవచ్చు చాలామందికి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది మర్చిపోతూ ఉంటారు అన్నీ గుర్తుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక కలెక్టర్ ఒక లీడర్ చూడొచ్చు మనం అన్నీ గుర్తుపెట్టుకుంటే మరి ఈ మెమరీ స్కిల్స్ అనేవి అసలు ఎలా ఉంటాయి సార్ మనం చదివింది ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే కొంతమంది పిల్లల్ని చూసుకుంటే ఎప్పుడో జరిగినవి కూడా గుర్తుంటాయి వాళ్ళకి లైక్ పేరెంట్స్ ఉంటారు మదర్ అండ్ ఫాదర్ ఏదైనా ప్రామిస్ చేస్తారు ఇంకా గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఇస్తా అని అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు పేరెంట్గా మనం మర్చిపోతాం గుర్తుపెట్టిన ఎలా అడుగుతున్నారు చదివింది ఎందుకు మర్చిపోతున్నారు మరి ఎందుకు జరుగుతుంది ఈ గిఫ్ట్లు కానీ కాంప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎమోషన్కి సంబంధించినది సో ఎప్పుడైతే ఎమోషన్తో కనెక్ట్ అవుతారో ఆర్ ఒక వ్యక్తికి ఒక సంఘటన ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటే కనుక అది సాధారణంగా మర్చిపోవడం అనేది జరగదు అది పాజిటివ్ ఎమోషన్ అయినా కావచ్చు నెగిటివ్ ఎమోషన్ అయినా కావచ్చు సో పిల్లలు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ ప్రామిస్ చేసినవన్నీ కూడా ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటారు అలాగే ఒకటికి పదిసార్లు మైండ్లో రివైవ్ చేసుకుంటారు అరే మా నాన్న ఇది కొనిస్తా అన్నాడు మా మమ్మీ మమ్మీ కొనిస్తానంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అలా షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు షేర్ చేసే ప్రతిసారి కూడా ఆ ఎమోటివ్ స్టేట్ అనేది ఫీల్ అవుతారు ప్లస్ రివిజన్ చేస్తున్నారు ఈ రెండింటి వల్ల ఆ ఇంప్రెషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు జన్మలో మర్చిపోలేరు ఒకళ్ళు ఏ పేరెంట్ అయినా కనుక చేసిన ప్రామిస్ మర్చిపోతే కనుక ఆ నెరవేరకపోతే కనుక లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకుంటారు పిల్లలు నేను అడిగాను మా నాన్నని కొనిస్తా అన్నాడు కానీ కొనివ్వలేదని చెప్పి తను పెద్దవాడైనా సరే ఆ మాట చెప్తూనే ఉంటారు ఎందుకంటే కనుక అది ఆ ఎమోటివ్ స్టేట్లో అది నెగిటివ్ దానికి వెళ్ళిపోయింది నాన్న కొనివ్వలేదు అయినా సరికి అండ్ రిపిటీషన్ దాంతో వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోరు సో పిల్లలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఎక్కువగా అంటే కనుక వారు పిల్లలు ఏదైనా మనం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అనుకుంటే కనుక ఆ ఎమోషన్ అనేది క్రియేట్ చేయగలిగితే ఆ కాంటెక్స్లో మనం ఏదైనా చెప్తే కనుక డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు ఇది ఒక చిన్న టిప్ అనమాట ఇది సో ఈ మెమొరీ స్కిల్స్ ఏంటి సార్ ఎలా ఉంటాయి అసలు సాధారణంగా మనకి బ్రెయిన్కి ఇప్పటిదాకా మీరు పుట్టిన దగ్గర నుంచి ఈ మూమెంట్ దాకా మీకు జరిగిన సంఘటనలు కానీ మీరు ఇంటరాక్ట్ అయినట్టు మనుషులు కానీ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి అందుట్లో కొన్ని మనం రికలెక్ట్ చేసుకోగలుగుతాం కొన్ని మరుగున పడిపోతాయి ఎప్పుడో మళ్ళీ ఏదైనా ఒక ట్రిగర్ అయితే కనుక ఆ మెమరీస్ కూడా బయటకు వస్తాయి కానీ మనం ఏదైనా సరే ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అది మళ్ళీ మనకి ఉపయోగపడుతుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకుంటాం పిల్లలు పాఠాలన్నీ కూడా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ వస్తాయి కాబట్టి ఇది ఒక పర్పస్ అలా కాకుండా మనకి ఏది జరిగినా సరే నిమిషం నిమిషం కూడా మనం గుర్తు అవకాశం ఉంది బై ఫాలోయింగ్ సర్టన్ టెక్నిక్స్ మామూలుగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అటెండ్ అయినప్పుడు టీచర్ పాఠం చెప్తున్నప్పుడు కనుక జాగ్రత్తగా విని వాళ్ళు ఇచ్చిన ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఎగ్జామినేషన్ కంటూ ప్రత్యేకంగా వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది కానీ ఇంకా బాగా గుర్తుండాలి ఒక్క మార్కు కూడా నాకు మిస్ కాకూడదు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ రావాలనుకున్నప్పుడు మాత్రం కొన్ని టెక్నిక్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలాగే తరచూ మర్చిపోయేటువంటి ప్రాబ్లం వాళ్ళు కూడా టెక్నిక్స్ ఫాలో అవడం వలన ఎలాంటి ఒక వర్డ్ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు సో ఈ మెమరీ టెక్నిక్స్ వల్ల ఉపయోగం ఇది సార్ ఇప్పుడు చాలా మంది చూసుకుంటే మనం వింటూ ఉంటాం ఏదైనా అడిగినప్పుడు వాడు మర్చిపోయాడు అనుకోండి అరే నీది స్క్రూ లూజ్ అయిపోయిందిరా టైట్ చేయాలి ప్రతి ఇంట్లో ఈ మాట వస్తుంది అంటే మన మెదడుకి పదును పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే స్క్రూ లూజ్ అయిపోయింది నీ మెదడు మోకాల్లోకి వచ్చేసింది అనే వర్డ్స్ మనం వింటానే ఉంటాం కదా ప్రతి ఇంట్లో కూడా పదును పెట్టడం అంటే ఏంటి సార్ మెదటికి సో బ్రెయిన్ షార్ప్ చేయడం అంటే ఎవరికైతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు మర్చిపోవడం కానీ లేదా వాళ్ళు అనాలిసిస్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నా ఒక డిసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నా అలాంటప్పుడు మనం తరచుగా సరదాగా వాడేటువంటి మాట స్క్రూ లూజ్ అయిందని ఏదైనా ఒక డివైస్ స్క్రూ లూజ్ అయితే కనుక దాని ఫంక్షనింగ్లో తేడా వస్తుంది సో ఒక సైకిల్ టైర్ తీసుకున్న లూజ్ అయిందంటే అది సైకిల్ సరిగ్గా నడవలేదు అప్పుడు మనం ఆ స్క్రూని టైట్ చేస్తే కనుక మళ్ళీ ఒరిజినల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత పద్ధతిలో ఉండాలి అది పనిచేస్తుంది అలాగే ఇక్కడ స్క్రూ లూజ్ అయింది అంటే కనుక ఈ నీడ్స్ అటెండ్ టెక్నిక్స్ సో అతను మామూలుగా పనిచేయట్లేదు సరిగ్గా అతనికి కొంచెం కొన్ని టెక్నిక్ ఇస్తే కనుక అది సరైన పనిచేస్తుంది ఈ బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి సో అవి కనుక వాళ్ళు మెలిమెలిగా రోజు కనుక చేస్తే అంటే మనం రోజు ఆహారం ఎలా తింటాము శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి ఎలా స్నానం చేస్తాము మన బ్రెయిన్కి కూడా డైలీ ఎక్సర్సైజ్ అనేది ఇస్తే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్ షార్ప్గా పనిచేయడం వలన వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు సో షార్ప్గా బ్రెయిన్ షార్ప్గా ఉన్నవాళ్ళు గ్రాస్పింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అబ్జర్వేషన్ ఎక్కువగా ఉండడం మూలన జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది అలాగే వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా ఆ ప్రాబ్లమ్ని ఇన్ఫ్లూయన్స్ చేసే అన్ని ఫ్యాక్టర్లను కూడా ఫటాఫటా అనలైజ్ చేసి ఒక డైషన్ అనేది తీసుకోగలుగుతారు బ్రెయిన్ షార్ప్గా లేని వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది ఇది డిఫరెన్స్ బట్ మనకున్నటువంటి టెక్నాలజీలో బోల్డ్ అండ్ టెక్నిక్స్ అవన్నీ కూడా చక్కగా హ్యాపీగా వాడుకుంటూ ఉంటే వాళ్ళకి వాడుకున్న వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడు కూడా షార్ప్గానే ఉంటుంది అలాగే వయసు వచ్చిన వాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు బ్రెయిన్ షార్ప్గా ఉంచుకోవడం చాలా అవసరం లేదు అంటే కనుక వాళ్ళకి మతిమరుపు వ్యాధి కానీ లేకపోతే అల్చిమే డిసీజ్ అని అంటారు అసలు అలాంటివి కానీ వాళ్ళు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా అవసరం సార్ చాలా మంది పేరెంట్స్కి కన్ఫ్యూషన్ అయితే ఉంది మా పిల్లవాడు ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు వీడు ఏమవుతాడో ఏంటో అసలు ఏం చదువే కాదు ఏదైనా సరే ఏదైనా పని చెప్పినా కూడా ఒక కిరాణా షాప్కి వాళ్ళ అబ్బాయిని రెండు ఐటమ్స్ ఇమ్మని పంపిస్తే ఒక నాలుగు ఐటమ్స్ ఇమ్మని పంపిస్తే మూడు మర్చిపోతారు ఖచ్చితంగా రెండు చెప్తే ఒకటి మర్చిపోతారు ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంది ప్రతి పేరెంట్ కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది పిల్లల్లో ప్రధానంగా ఇలాంటి ప్రాబ్లం మనం గమనించినప్పుడు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు కొంచెం ఆబ్సెంట్ మైండెడ్గా ఉన్నారు ఆబ్సెంట్ మైండెడ్నెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫర్గెట్ఫుల్నెస్ ఇది ఒక చిన్న ప్రాబ్లం చాలా చిన్న ప్రాబ్లం ఆబ్సెంట్ మైండెడ్గా ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ బిహేవియర్లో తరచు మర్చిపోతున్నట్టు అనిపిస్తోంది అంటే కనుక దానికి మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు ఏమైనా మైండ్లో ఇంకోటి ఏదో తిరుగుతుంది బాగా అది మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఆ వర్క్తో ఫిక్స్ అయిపోయింది కాబట్టి కొత్త వర్క్స్ అనేవి వాళ్ళకి రిజిస్టర్ కావట్లేదు సో ఒకవేళ ఎవరైనా సరే వేరే పనులు ఏమి లేదు ఉట్టిగానే మర్చిపోతున్నారంటే మాత్రం దట్ ఇస్ ద ప్రాబ్లం ఓకే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మాత్రం మనం ఖచ్చితంగా కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం షాప్స్ గ్రాసరీ షాప్కి వెళ్ళైనా తీసుకురామని చెప్తున్నప్పుడు మర్చిపోతుంటే కనుక వాళ్ళకి ఇన్కల్కల్ట్ చేసినటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళడం రైట్ పేపర్ మీద రాసుకెళ్తే ఇంక మెమరీ ఎలా పెరుగుతుంది అని ఒక ప్రశ్న రావచ్చు ఆ పేపర్ మీద రాసి పేపర్ ఇక్కడే పెట్టండి షాప్కి వెళ్ళి తీసుకురామనండి సో ఏం మర్చిపోయాడు అతనికి తెలుస్తుంది సో మర్చిపోయాను మర్చిపోయాను అనే మాట ఎక్కువసార్లు వాడుతుంటే కనుక వాళ్ళకి ఈ టెక్నిక్స్ యొక్క అవసరం అనేది చాలా ఉందని అర్థం ఒక రీసెర్చ్ ప్రకారం ప్రతి మనిషి కూడా రోజుకి అరగంట సేపు ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడట అంటే ఎక్కడ పెట్టామో అని చెప్పేసి సో ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి అరగంట మనం వెతుక్కోకుండా ఉంటే అరగంట కొత్తగా వచ్చినట్టే కదా మనకి అట్లా సో టైం మేనేజ్మెంట్లో కూడా ఈ మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంత సార్ ఇప్పుడు మెమొరీ స్కిల్స్ చూసుకుంటే మనం ఇంట్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు చదివాక అప్పచెప్తారు అప్ప చెప్పడం కాదు రాసి చూపించు అంటే రాసి చూపిస్తే నీకు గుర్తుంటుంది అప్పచెప్పడం వల్ల అది అప్పటికప్పుడే ఉంటుంది నీకు బట్ రాసి చూపించాను చాలామంది పేరెంట్స్ ఇట్లా కొంతమంది ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సాధారణంగా మన మెమరీలో స్టేజెస్ ఉంటాయి టైంని బట్టి అనమాట ఎవరికైనా సరే ఒక మాట కానీ ఒక సెంటెన్స్ కానీ చెప్పి రిబర్ జ్యూస్ చేయమంటే ఇమీడియట్గా చేసేస్తారు అది చాలా తక్కువసేపే ఉంటుంది ఇంకో అరగంట ఆగి గంట అడిగితే మర్చిపోతారు అది మన బ్రెయిన్ యొక్క సహజంగా వచ్చేటువంటి లక్షణం కొన్ని మనం కొన్ని వరకు గుర్తుపెట్టుకుంటాం కొన్ని అసలు మర్చిపోము ఇలా మనం టైం ప్రకారం కూడా కేటగిరీ చేయొచ్చు సో ఎప్పుడైతే కనుక కొంతమంది వాళ్ళు రాయడం ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటారు లేదా అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటారు మనకి పిల్లల్లో ముఖ్యంగా బట్టి వేయడం అనే ఒక కాన్సెప్ట్ అని ఉంది అందుకని అర్థం కానప్పుడు వాళ్ళు రోట్ మెమరీ అంటారు అలా చదువుతూ చదువుతూ ఉంటే ఏదో గుర్తుంటుంది ఎందుకు గుర్తుందో వాళ్ళకి కూడా తెలియదు బట్ ఆ సీక్వెస్ అనేది ఉంటుంది ఈ రోట్ మెమరీ అనేది ఎక్కువ కాలం ఉండదు రైట్ సో పిల్లలకి నేను చెప్పేటువంటి అడ్వైస్ ఏంటంటే ఏదైనా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ముందే అర్థం చేసుకోవడం ప్రయత్నించండి అర్థం చేసుకుంటే కనుక మీరు సగం గుర్తుపెట్టుకున్నట్టే లెక్క సో ఎప్పుడైతే వాళ్ళు రాయడం మొదలు పెడతారో రాస్తున్నప్పుడు మైండ్లో రివిజన్ అనేది జరుగుతుంది అలాగే హ్యాండ్ మజిల్స్తో రాస్తారు కాబట్టి ఈ మజిల్ మెమరీ అది కూడా ఒక దోహదం చేస్తుంది ఆ సెన్సరీ ఇన్పుట్స్ అన్నీ కూడా బ్రెయిన్కి వెళ్తాయి అంటే ఒక కాన్సెప్ట్కి రివిజన్ ద్వారా ఒకటి వెళ్తుంది ఈ చేయి ద్వారా కూడా ఒక సిగ్నల్ అనేది మనం పంపిస్తున్నాం అంటే లో ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ మీద ఆ సిగ్నల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇంప్రింట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఒకసారి రాయడం పదిసార్లు చదవడంతో సమానం అని అంటారు అలాగే రాయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్స్లో రాయాలి కదా మీరు ఎంత చదివారని చెప్పి పిల్లల్ని అడగరు వాళ్ళు రాసిన దాన్ని బట్టి చేస్తారు కాబట్టి రాస్తుంటే కనుక ఎక్కువ కాలం ఖచ్చితంగా గుర్తుంటుంది రాయడం అనేది నేర్చుకోవడంలో ఒక భాగంగా ఉండాలి కంపల్సరీగా సో ఫైనల్లీ ఒకసారి గురించి తప్పకుండానండి ప్రతివారం కూడా స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి స్టడీ అండ్ మెమరీ స్కిల్స్ ఫర్ స్కోరింగ్ ఫుల్ మార్క్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ ఆధ్వర్యంలో సో ఈ వర్క్షాప్లో మీరు ఎలా చదువుకోవాలి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చదువుకు సంబంధించి వాటికి సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మేము నేర్పుతాము మీరు ఈ కింద నుండి నెంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే ఈ వర్క్షాప్కి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అలాగే ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా మీకోసమే అరేంజ్ చేస్తున్నాం ఆ డెమో క్లాస్ నేను తీసుకుంటాను నాతో ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా మీ అందరికీ కూడా దొరుకుతుంది అలాగే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ డౌట్స్ వర్క్షాప్ సంబంధించినవి కూడా నేను మీకు అందులో క్లియర్ చేస్తాను సో వ్యూవర్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా సార్ చెప్పినట్టుగా ఫ్రీ డెమో క్లాస్ కూడా మీకు అందుబాటులో ఉంది మరి ఇంట్రెస్ట్ ఉన్న కానీ స్టూడెంట్సే కానీ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా టీమ్ మీకు అందుబాటులో ఉంటుంది మరొక ఎపిసోడ్ తో మళ్ళీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి